ఏపీ అసెంబ్లీ లాబీలోని టీడీఎల్పీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి సత్యనారాయణ రాజు మాజీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది ప్రతిపక్షం హింసను కోరుకుంటోందని పేర్కొంటూ సభలో జరిగిన పరిణామాలను లాబీల్లో పేర్ని నాని వివరించారు బుచ్చయ్య చౌదరి మనస్సు చంపుకుని రాజకీయం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు దీనికి బుచ్చయ్య చౌదరి బదులిస్తూ తాను రాజకీయం కోసం కాదు రాజ్యాంగం కోసం పనిచేస్తున్నాను అన్నారు దీంతో నేతల మధ్య కాసేపు చర్చ హాట్ హాట్గా సాగింది చంద్రబాబు సభలకు నారా లోకేష్ పాదయాత్రకు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు విపక్షాలకు ప్రజల నుంచి భారీగా మద్దతు ఉండడంతో జగన్ ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పాలన అందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అంటూ విమర్శించారు బలప్రయోగాలతో తమను అడ్డుకోవడం మీ వల్ల కాదు అంటూ హెచ్చరించారు రెట్టించిన ఉత్సాహంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు ప్రభుత్వ అక్రమ కేసులను వేధింపులను ఎదుర్కొంటామని చెప్పారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇరుపక్షాల వాదనలు ఇరవై ఆరున వింటామని హైకోర్టు తెలిపింది రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది అయితే రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఇష్టారీతిన మార్పులు చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపించింది టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీసీఐడి కేసు నమోదు చేసింది చంద్రబాబు మాజీ మంత్రి నారాయణలపై అభియోగాలు మోపింది తమ భూములకు విలువ పెరిగేలా అలైన్ మార్చారని ఆరోపించింది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి వెళ్లాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో రెండు కమ్యూనిస్టు పార్టీల ముఖ్య నేతల సమావేశం జరిగింది రానున్న ఎన్నికల్లో అనుసరించే ప్రణాళికపై ఈ సమావేశం సాగినట్టు సమాచారం ఎంఐఎం బీఆర్ఎస్లు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు ఏదో రకంగా ఈ రెండు పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయన్నారు అందరి మీద దాడి చేస్తున్న బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్లను మాత్రం ముట్టుకోవడం లేదన్నారు హైదరాబాద్ బెంగళూరు నగరాలను సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా అనుసంధానం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు కాచిగూడ యశ్వంతపూర్ మధ్య వందే భారత్ ను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ ఇరవై నాలుగున ఢిల్లీ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు మరుసటి రోజు నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు కాచిగూడ స్టేషన్లో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరవుతారు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండు టెక్ హబ్ల మధ్య ఆరు వందల తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని గంటల నిమిషాల్లో కవర్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు